నిత్యముగా దేవుడు మీతో మాట్లాడుతున్న ఓ అద్భుతమైన వాగ్దానం ఇంతవరకు నీ జీవితంలో మేలు లేక నిస్సహాయ స్థితిలో అరణ్యపు రోదనలో ఎండిన ఎడారిలో నీ జీవితాన్ని జీవిస్తూ ఇక నా జీవితంలో మేలు కలగదేమో ఈ కార్యాలు జరగవేమో ఇక నాకు పిల్లలు పుట్టరేమో నాకు గర్భఫలము కలగదేమో నా బ్రతుకింతేనేమో అనేటువంటి నమ్మకాన్ని కోల్పోయి నిరీక్షణను కోల్పోయి గాలి చేత వాన చేత కొట్టబడి నెట్టబడి కృంగిపోయిన పరిస్థితులలో ఉండి ఈ మాటలు ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు రాబో కాలములో ఇక ముందున్నటువంటి దినములలో దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో మేలు కలుగ చేయును గాక రాబో దినములు మేలుకరమైన దినములుగా దేవుడు నీ జీవితంలో మార్చును గాక దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంతవరకు ఒకవేళ నాకు మేలు కలిగింది ఇక నా జీవితంలో నేను మేలు అనుభవిస్తాను అనేటువంటి నమ్మకాన్ని కోల్పోయి నిరీక్షణను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉండి ఈ రాత్రి ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరుడా నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు రాబోయే దినములలో దేవుడు మేలు చేయబోతున్నాడు నిశ్చయంగా నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులవారు ప్రియ సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రియ సహోదరి నువ్వు ఎక్కడ ఉండి నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉండి నువ్వు ఈ మాటలు వినుచున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఇక నాకు మేలు జరగదు నా బ్రతుకింతే నేను బ్రతకటం వ్యర్థం చనిపోతేనే మేలు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో జాగ్రత్త ఈ లోకంలో కలుగుతున్న చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న కష్టాలకు భరించలేక ఒకవేళ మనం చనిపోతే మనం ఆత్మహత్య చేసుకుంటే ఈ చిన్న కష్టాలకు భయపడి ఒకవేళ మనం చనిపోతే ప్రియ దేవుని బిడ్డలారా వినండి తన్ను తాను చంపుకునేవారు ఆత్మహత్య చేసుకునేవారు సరాసరిగా ఎక్కడికి వెళతారు అంటే నిత్య అగ్నిగుండములోనికి వెళతారు జాగృతగా వినండి ఈ చిన్న కష్టాలని భరించలేక ఇక సస్తే బాగని ఒకవేళ నువ్వు చచ్చిపోతే నువ్వెక్కడికి వెళ్తావో తెలుసా నిత్య అగ్నిగుండంలోకి వెళ్తావు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు ఆ భయంకరమైన నరక యాతను నువ్వు పడాల్సినటువంటి పరిస్థితి ఉంటది అని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో మహా అంటే ఈ జీవితం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇంకా బలం ఉంటే 80 సంవత్సరాలు అయితే ఒకవేళ ఈ జీవితంలో చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న ఇబ్బందులు ఇరుకులను అనుభవించలేక అద్దాంతరంగా నీ తనువును నువ్వు చాలిస్తే అద్దాంతరంగా ఆత్మహత్య చేసుకుని నువ్వు చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు కనుక అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు ఆ వేదనకరమైన జీవితాన్ని అనుభవించాల్సి ఉంటది కనుక నీకు అలాంటి భయంకరమైనటువంటి ఆరని అగ్నిగుండములో నువ్వు పడక ముందే ఈరోజు ఈ వర్తమానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు రాబో దినములలో నిశ్చయముగా దేవుడు నీకు మేలు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు మేలు కలుగును అనే నమ్మకం మనకుంది నమ్మిక లేక నిరీక్షణ లేక ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఈ మాటలు వింటూ ఉన్నావేమో నిశ్చయంగా దేవుడు అంటున్నాడు ఈ వాక్యాన్ని మరొక్కసారి మనం చదివితే
రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నీకు మేలు కలుగునను నీకు ఉన్నది నమ్మిక ఉన్నది స్తోత్రం నమ్మిక ఉన్నది మేలు కలుగును అనే నమ్మకం ఉంది నీ జీవితంలో దేవుడు మేలును కలుగ చేయబోతున్నాడు అంటే నీకున్న కీడులన్నిటిలో నుండి నిన్ను విడిపించి నీ శ్రమను నీ దుఃఖాన్ని నీ కష్టాన్ని నీ అనారోగ్యమును నీ అప్పుల సమస్యలను నీ ఆర్థిక పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి ఓ మేలుకరమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి స్వరమెత్తి దగ్గరగా ప్రభుకి స్తోత్రాలు చెప్పండి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం ఆమేన్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నిశ్చయముగా ఈ దినమున మీరు మాతో మాట్లాడినటువంటి ఈ అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ వాగ్దానాన్ని వీక్షించుచున్న నీ బిడ్డలందరి జీవితాలలో మీ ఆశ్చర్యకరమైన మేలులు మీరు జరిగించి నిరీక్షణతో మీరు నింపి నీ కృపలో వర్ధిల్లు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక ఆమేన్.